అందరికీ నమస్తే. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి మెట్లు ఎక్కాలనుకునేవారు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బస్సుల్లో కానీ ఆటోలో కానీ వెళ్ళొచ్చు. మేమైతే ఆటోలో వెళ్ళాము. ఒకరికి 100 రూపాయలు చొప్పున తీసుకున్నారు. అదే బస్సులో అయితే 50 రూపాయలు ఉంటుందండి. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి శ్రీవారి మెట్లు 25 మినిట్స్లో వెళ్ళొచ్చండి. అక్కడికి 25 మినిట్స్లో మనం అక్కడికి చేరుకోవచ్చు శ్రీవారి మెట్లకి. అక్కడ స్నానం చేయాలనుకునేవారు చేసుకోవచ్చు. ఆ తర్వాత శ్రీవారి నామాల దగ్గర దీపారాధన మేము 365 ఒత్తులతో వెలిగించి తర్వాత ఒక 11 మెట్లకు పసుపు కుంకుమ రాస్తూ పూజ కారణంగా నామాలను నేను వీడియో తీయలేకపోయాను. అలా పూజ చేసిన తర్వాత నడక మొదలుపెట్టాము. మొదటగా శ్రీవారి ఆలయాన్ని దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మనకు ముందు వెళ్ళగానే శ్రీవారి ఆలయం కనిపిస్తుంది. ఆయన ఆశీర్వాదం తీసుకొని నడక మొదలుపెట్టాము. నడక మెట్లు చాలా సింపుల్గా ఉంటాయండి. స్టార్టింగ్లో అయితే మెట్లు ఎక్కుతూ గోవిందనామ స్మరణలతో ఎక్కాలి. చాలామందికి శ్రీవారి మెట్లు ఎక్కాలంటే భయపడుతుంటారు. ఎందుకంటే అది అడవి ప్రాంతం కాబట్టి జంతువులు ఏమైనా వస్తాయని భయపడతారనమాట. కానీ స్వామి మనకు తోడుగా ఉంటారు కాబట్టి భయపడన అవసరం లేదు. ఎప్పుడో ఒకసారి మాత్రమే జంతువులు వస్తుంటాయి. అసలు ఈ వీడియో చేయడానికి కారణం అందరూ శ్రీవారి మెట్లు చాలా ఎత్తుగా ఉంటాయి, మనం ఎక్కలేము, ఎక్కగలమో లేదో అని అనుకుంటుంటారు. కాకపోతే అలా ఏం లేదండి. 50 సంవత్సరాలు వాళ్ళైతే ఈ మెట్లు ఈజీగానే ఎక్కగలరు. కాకపోతే ఎలా ఎక్కాలంటే ఒక మనకి స్టార్టింగ్ 800 మెట్లు మనకు తెలియకుండానే ఎక్కేస్తామండి. 1200 స్టెప్స్ దగ్గర దర్శనం టోకన్లు ఇస్తారు. దానివల్ల మనం తొందరగా వెళ్ళాల్సి వస్తుంది. 1200 స్టెప్స్ తర్వాత మొత్తం మెట్లు ఎక్కడమే ఉంటుంది. ఇంకా ఎక్కడం ఉంటుంది. నడకదారి మాత్రం అస్సలు ఉండదండి ఈ శ్రీవారి మెట్ల దగ్గర. ముఖ్యంగా 50 వయసు దాటిన వారు ఒక 10 మెట్లు ఎక్కిన తర్వాత ఒక 5-10 మినిట్స్ రిలాక్స్ అవ్వాలండి. కాకపోతే ఎక్కలేము మనం. కొంచెం రెస్ట్ తీసుకోవాలి. 10 నిమిషాలైనా కూర్చోవలసి వస్తుంది. ఒక 1/2 అవర్ ఎక్కువైతే ఏం పర్వాలేదు కదండి. మనం కూడా హెల్త్ చూసుకోవాలి, దేవుడి ఆజ్ఞ కూడా ఉండాలి కదా. ఇంకొక విషయం, నేనైతే ఇలాగే చేశానండి. ఎందుకంటే నాకు 3 గంటల సమయం పట్టింది శ్రీవారి మెట్లు ఎక్కడానికి. మామూలుగా అయితే అందరు గబగబా ఎక్కేసి తొందరగా కలిసిపోతారు. అట్లా కాకుండా నెమ్మదిగా రాడ్స్ ఉంటాయండి, ఆ రాడ్స్ పట్టుకొని స్టెప్ బై స్టెప్ ఎక్కండి. ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది. మీరు మెట్లు 12:30 వరకు చేరుకునేటట్టు చూసుకోండి. ఎందుకంటే అక్కడ దర్శనం టోకన్లు 1:00 లోపలనే ఇస్తారు. తర్వాత మళ్ళీ అంత దూరం ఎక్కి మనకి దర్శనం టోకన్లు దొరకకపోతే బాధపడతాము. కాబట్టి మనం కొంచెం తొందరగా ఎక్కి తర్వాత టోకన్ తీసుకున్న తర్వాత నెమ్మదిగా ఎక్కొచ్చు. శ్రీవారి మెట్లు ఎక్కిన వారికి 5000 మంది వరకు టోకన్లు ఇస్తారు. టోకన్ తీసుకున్న తర్వాత కాస్త నెమ్మదిగా మెట్లు ఎక్కి శ్రీవారి మెట్లు చేరుకోవచ్చు అండి. శ్రీవారిని చేరుకోవచ్చు. శ్రీవారి మెట్లు స్వయంగా ఆ శ్రీనివాసుడే నడిచిన దారి. మరియు శ్రీకృష్ణదేవరాయల వారు కూడా ఈ మెట్ల దారిలో వెళ్ళారంట. శ్రీవారి మెట్లు 6:00 నుంచి 6:00 వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఎందుకంటే అది దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి 6:00 to 6:00 వరకే అలౌ చేస్తారు వెళ్ళడానికి. ఎందుకంటే దట్టమైన అడవి ఉంటుంది కాబట్టి మన జంతువులు వస్తే మనకే ప్రాబ్లం కాబట్టి అట్లా. కానీ మీరు ఎప్పుడైతే శ్రీవారి మెట్ల దగ్గరికి చేరుకుంటారో మీ మనసు ఆ శేషాచల కొండల మధ్య నుండి నడుస్తుంటే భక్తి పారవశ్యంతో మునిగిపోతుంది. ఈ శ్రీవారి మెట్లు మార్గము 2.1 కిలోమీటర్స్ అండి. అదే అలిపిర అయితే దీనికన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. 12 కిలోమీటర్ల పైనే ఉంటుంది. శ్రీవారి మెట్లు మాత్రం 2.1 కిలోమీటర్ మాత్రమే ఉంటాయి.
समय मन की कंपलसरी 2.5 గంటల నుండి 3 గంటలు పడతదండి గబగబా ఎక్కే వాళ్ళు మాత్రం 2 గంటలలో చేరుకోవచ్చు 1.5 అవర్ అయితే అసలు కాదు కంపల్సరీ 2 అవర్స్ అవుతది గబగబా ఎక్కినా కూడా కానీ ఇంకా స్లోగా రెస్ట్ తీసుకొని కొంచెం ఏజ్ వాళ్ళు వెళ్ళాలంటే కంపల్సరీ 3 అవర్స్ పడతదండి ఇవి ఎన్ని మెట్లు ఉంటాయి అంటే 2388 మెట్లు ఉంటాయి मन की 1000 మెట్లు ఎక్కిన తర్వాత ఇంకా మొత్తం స్లోప్ గా ఉంటాయి ఒక పెద్ద కొండకి కొండలానే ఉంటాయి మెట్లు అక్కడ మాత్రమే మనం చూస్తూ మెల్లగా వెళ్ళాలి ఇక్కడ మొదటి మండపానికి వచ్చేసామండి చూడండి శ్రీవారి మెట్లలో మొదటి మండపము 450 స్టెప్స్ ఎక్కినప్పుడు వస్తుంది ఇక్కడ మనకు కావాల్సిన ఈ 2-3 షాపులు మాత్రమే ఉంటాయి ఇక్కడ మేమైతే ఏం తినలేదండి మీరు నమ్మండి నమ్మండి నేను చెప్పినా మీరు నమ్ముతారు కానీ మేమైతే ఏం తినకుండా శ్రీవారి మెట్లు ఎక్కాము 3 అవర్స్ కంపల్సరీగా పట్టింది మాకు ఇక్కడి నుంచి కొంచెం మెట్లు హైట్ స్టార్ట్ అవుతుంటాయి నాయరువాడు కొండలంత వరములు కుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయరువాడు కొండలంత వరములు కుప్పెడువాడు మేము వెళ్ళే ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు పొత్తులు నూనె ఇంట్లో నుంచి తీసుకెళ్ళి దేవుడికి పూజ చేస్తే చాలా మంచిది అంటారు కాబట్టి ఇంట్లో నుంచి అన్నీ తీసుకెళ్ళాము కొబ్బరికాయతో సహా ఇంట్లో నుంచే తీసుకెళ్ళాము అక్కడ కొంటే కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంటి దగ్గర నుంచి తీసుకుంటే మనకి కొంచెం తక్కువ పడుతుంది ఇక్కడ చుట్టూ వాతావరణము చల్లటి గాలి గోవింద నామస్మరణ చేస్తూ కొండకి చేరుకోవచ్చు శ్రీవారి కొండ శ్రీవారి మెట్లు ఎలా ఎక్కుతానో ఏమో అని భయపడ్డాను ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఎత్తైన ప్రదేశం కనిపించింది అక్కడే నాకు కొంచెం ఆయాసం వచ్చింది అమ్మో ఇంకా ఎలా ఎక్కగలనో ఏమో అనుకున్నా కానీ పూజ చేసిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా ఎక్కడ మొదలు పెట్టానైతే అక్కడక్కడ కూర్చుంటూ లేస్తూ మధ్య మధ్యలో ఆగి ప్రకృతిని చూసుకుంటూ ప్రకృతి అక్కడున్న అందాలని వీక్షిస్తూ దైవనామస్మరణతో ముందుకు సాగిపోతున్నాము ఫస్ట్ అయితే అలిపిరికి మెట్లు ఎక్కుదామని అనుకున్నాం అందరం 10 మంది వరకు మేము ఎక్కామండి కానీ అలిపిరి ఇదివరకు ఎక్కి ఉన్నాం మేము కాబట్టి శ్రీవారి మెట్లు ఎక్కాలని కోరిక ఎందుకంటే భగవంతుడు ఆ శ్రీనివాసుడే ఎక్కిన మెట్లు కాబట్టి ఎలాగైనా సరే శ్రీవారి మెట్లే ఎక్కాలని నిశ్చయించుకొని శ్రీవారి మెట్లకి వెళ్ళాల్సి వచ్చింది కాకపోతే ఎక్కుతున్నంతసేపు అసలు కొంచెం అలసట అనిపించింది కానీ ఎందుకు ఎక్కామా అన్న ఆలోచన రాలేదు స్వామి నామస్మరణ చేసుకుంటూ మేము ముందుకు సాగిపోయాము మాకు 1250 మెట్ల దగ్గర టోకన్లు కూడా ఇచ్చారు మధ్య మధ్యలో ఇలా కాసేపు కూర్చొని